సౌత్ ఇండియన్ రెసిపీ కొరియాండర్ రైస్ ప్రిపేర్ చేసే విధానం. కొరియాండర్ రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బసుమతి రైస్ 2 కప్స్, కొరియాండర్ లీవ్స్ 4 కప్స్, గ్రీన్ పీస్ 2 కప్స్, గ్రీన్ చిల్లీ 4, ఆయిల్ 6 టీ స్పూన్, సాల్ట్ టు టేస్ట్, సినిమాన్ స్మాల్ పీస్, కార్డమమ్ 4 అండ్ క్లౌస్ 4 పీసెస్. ముందుగా రైస్ తీసుకొని సఫిషియంట్ వాటర్తో వాష్ చేసి 1:2 or 2½ వాటర్ వేసి కుక్ చేయండి. కుక్ చేసి కూల్ చేయడానికి ఒక సైడ్గా ఉంచండి. తర్వాత పీ పార్ట్స్లోంచి పీస్ కలెక్ట్ చేసుకొని ఒక డిష్లో ఉంచండి, లేదంటే ఫ్రోజన్ పీస్ అయినా యూజ్ చేయవచ్చు. ఈ పీస్ని కుక్ చేయాలి, అంటే ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ వేసైనా కుక్ చేయొచ్చు, లేదంటే సెపరేట్గా డిష్లో వాటర్ తీసుకొని కుక్ చేయొచ్చు. కుక్ చేసిన పీస్ని వేరుగా ఉంచుకోండి. ఇప్పుడు కొరియాండర్ తీసుకొని లీవ్స్ సెపరేట్ చేసి బాగా వాష్ చేసి ఉంచుకోండి. ఈ లీవ్స్ని వాటర్ లేకుండా చూసుకోండి. దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి. ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా సెపరేట్గా ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ని ప్యాన్లో తీసుకొని హీట్ చేసి సినిమాన్, కార్డమమ్ అండ్ క్లౌజ్ని కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక దానిలో మీరు గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ కొరియాండర్లో ఉన్న రా స్మెల్ పోయిందాక కలుపుతూ ఫ్రై చేయండి. కొంతసేపు పోతే రా స్మెల్ పోతుంది, పోయి కొరియాండర్ లీవ్స్ కొద్దిగా కలర్ మారుతాయి. మీరు దీనికి సాల్ట్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి మరో 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసి స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ముందుగా ఉంచిన రైస్, కూల్ చేసి ఉంచిన రైస్లో గ్రీన్ పీస్ అండ్ ఫ్రైడ్ కొరియాండర్ వేసి బాగా కలపండి. కొరియాండర్ కొంచెం ముద్ద ముద్దగా అవుతుంది, దాన్ని విప్పి బాగా రైస్లో కలిపించినట్టు చూడండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన కొరియాండర్ రైస్ ప్రిపేర్ అయినట్టే. దీనిని మనం సర్వ్ చేయొచ్చు, అంటే సర్వ్ చేయడానికి కొరియాండర్ రైస్ రెడీగా ఉంది. కొరియాండర్ రైస్ని మసాలా కర్రీతో కానీ ఆనియన్ సలాడ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు, లేదా కర్రీ లేకపోయినా కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో గ్రీన్ పీస్ అండ్ కొరియాండర్ అంటే గ్రీనరీ ఎక్కువగా ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది. చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు టేస్ట్ చూడండి, మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసి
వాళ్ళకు కూడా టేస్ట్ చూపించండి।